బత్తాయి రైతులపై కరోనా ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. రైతులు బత్తాయి పంట అమ్ముకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నల్గొండ కలెక్టరేట్లో బత్తాయి కొనుగోళ్లపై మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. బత్తాయి రైతులు పంటను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునేందుకు అన్ని అనుమతులు ఇచ్చామని చెప్పారు. మొబైల్ రైతు బజార్, ఆటోలను కూడా ప్రారంభించి పంట అమ్ముకునేలా రైతులకు వెసులుబాటు కల్పించామని చెప్పారు. బత్తాయి ట్రేడర్స్ వీళ్లతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్న పరిస్థితిని యథాతథంగా సమీక్షించుకొని దీనికి పరిష్కార మార్గంగా ఇదివరకు మనం చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేస్తున్నది, వీటి మీద వారికి వివరించడం జరిగింది. రైతుల నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాల్ని, ట్రేడర్స్ నుంచి కూడా వాళ్ళ అభిప్రాయాల్ని వినడం జరిగింది. నల్గొండ నుంచి హైదరాబాద్ కావచ్చు, నల్గొండ నుంచి ఢిల్లీ కావచ్చు, హైదరాబాద్ నుంచి ఢిల్లీ కావచ్చు, లేదా నాగపూర్ కావచ్చు, కలకత్తా కావచ్చు, గతంలో ఏ విధంగా అయితే ఈ బత్తాయి పండు వివిధ ప్రాంతాలకు చేరేదో మార్కెటింగ్ కోసం, వినియోగం కోసం, ఇప్పుడు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులకు ఎట్లయితే ఆటంకాలు లేవు అందులో భాగంగా దీనికి కూడా ఆటంకాలు లేకుండా పోతేనే ఈ కత్తెర పంటకు రేటు వస్తుంది, రైతులకు మేలవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వినియోగించడం జరిగింది. నేను స్వయంగా కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది, వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది, టెలిఫోన్లో మాట్లాడడం జరిగింది, విజ్ఞాపన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సౌకర్యం కోసం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కోసం గూడ్స్ను పర్మిట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రధానంగా బత్తాయి మార్కెట్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మన రైతులు పండించిన బత్తాయి అంతా కూడా ఢిల్లీకి ఎగుమతి చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ సంవత్సరం లాక్డౌన్ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్ళడానికి అవకాశాలు లేవని చెప్పి రైతాంగం కొంత ఆందోళనలో ఉంది. నల్గొండ జిల్లా బత్తాయి రైతాంగం మరి ఇటువంటి సందర్భంలో ఈ విషయాన్ని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించి ఎక్కడ కూడా సమస్యలు రాకుండా ఉండడం కొరకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. మన బత్తాయి ఉత్పత్తులు ఎక్కడ కూడా ఆగకుండా హైదరాబాద్ మార్కెట్ కావచ్చు, ఢిల్లీ మార్కెట్ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం ఎక్కడెక్కడైతే వీళ్ళకి మార్కెట్ ఉండేదో అక్కడికైతే అమ్మేది మనం, అక్కడికి పోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా చేయడం, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం జరిగింది.